హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. పేటిఎం వాడే మెర్చెంట్స్కి అయితే ఒక మంచి ఆప్షన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ ఆప్షన్ కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే పేటిఎం సౌండ్ బాక్స్ వాడవలసిన అవసరం అయితే లేదు, మీకు మొబైల్ ద్వారా అనౌన్స్మెంట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది ఎనేబుల్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దీనికోసం అయితే పేటిఎం యాప్ అనేది ఓపెన్ చేయండి. పేటిఎం యాప్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మెర్చెంట్స్ దగ్గర పేటిఎం యాప్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఈ ప్రొఫైల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి పర్సనల్ మెర్చెంట్ అని చెప్పేసి ఉంది కదా, మెర్చెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మెర్చెంట్ సెట్టింగ్ అని ఉంది కదా. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. మెర్చెంట్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి చూడండి బిజినెస్ ప్రొఫైల్. బిజినెస్ ప్రొఫైల్లో ఏంటంటే మన తాలూకా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పేమెంట్ నోటిఫికేషన్ అని ఉంది కదా, ఓకే దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది అసలు ఆప్షన్ అన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ వచ్చేసి ఆడియో అలర్ట్స్ ఫర్ పేమెంట్ రిసీవ్డ్ అని ఉంది కదా. ఓకేనా, ఇది మీరు ఎనేబుల్ చేసుకోలేదు, డిజేబుల్లో ఉంది కదా, ఇది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఇది ఎనేబుల్ చేసుకోగానే మీకు పేమెంట్ రిసీవ్ కాగానే, ఓకేనా, ఎవరైనా షాప్కి వచ్చి కస్టమర్స్ అనేవాళ్ళు పేమెంట్ చేయగానే మీకు ఇది అనేది అనౌన్స్ చేస్తుంది అనమాట. మొబైల్లోనే మీకు అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి 11 లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, తెలుగు, మరాఠీ, కన్నడ, బంగ్లా, అలాగే తమిళ్, ఒడియా, ఇలా 11 లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట. మనం తెలుగు అనేది పెట్టుకుందాం. ఇక్కడ తెలుగు ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి సేవ్ ప్రిఫరెన్స్ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ సేవ్ ప్రిఫరెన్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫుల్ స్క్రీన్ నోటిఫికేషన్ వెన్ ఫోన్ స్క్రీన్ ఇస్ ఆఫ్ అని చెప్పేసి ఉంది కదా. ఓకేనా, ఇది మీరు ఇది కూడా ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే మీ ఫోన్ స్క్రీన్ ఆఫ్ అయిపోయినా కానీ ఆటోమేటిక్గా ఇది ఆన్ అయ్యి మీకైతే ఫుల్ స్క్రీన్ మీకు చూపిస్తుంది అనమాట, షో చేస్తుంది పేమెంట్ వచ్చినట్టు. ఓకేనా, ఇక్కడ చూడవచ్చు మీరు, ఇఫ్ యువర్ ఫోన్ స్క్రీన్ ఇస్ ఆఫ్ అండ్ యూ రిసీవ్ ఏ పేమెంట్స్, యువర్ ఫోన్ విల్ వేకప్ ది స్క్రీన్ అండ్ సో పేమెంట్స్ రిసీవ్డ్ ఆటోమేటిక్కెళ్ళి. ఓకే, గాట్ ఇట్. ఓకేనా, అదన్నమాట, మీకు ఫోన్ స్క్రీన్ ఆఫ్ అయిపోయినా కానీ పేమెంట్ రిసీవ్ అవ్వగానే మీకు ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది ఆన్ అయ్యి మీకు ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఏది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేద్దాం, మీకు చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్గా ఒకటి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఒకసారి స్కాన్ చేసి పే చేసి చూపిస్తాను చూడండి. అమౌంట్ ఎంటర్ చేస్తాను, జస్ట్ ఒక 5 రూపీస్ చేస్తున్నాను. ఓకే, చూసారు కదా, ఈ విధంగా మీకు తెలుగులో ఇలా వస్తుంది అనమాట అనౌన్స్మెంట్. మీరు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అదన్నమాట మీకైతే సౌండ్ బాక్స్తో, పేటిఎం సౌండ్ బాక్స్ అయితే పర్లేదన్నమాట. మీకు మొబైల్ ఫోన్ పెట్టుకుంటే డైరెక్ట్ మొబైల్ ఫోన్కి వస్తుంది. దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే చూడండి, మీరు పేటిఎం సౌండ్ బాక్స్ అయితే ప్రతి ఎవ్రీ మంత్ కూడా రెంట్లో పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. 125 ఒక సంవత్సరం అనుకుంటా రెంట్లో పే చేయాల్సి వస్తుంది అనమాట. దానికి బదులు ఇక్కడ మీరు సెట్టింగ్ అనేబుల్ చేసుకుంటే మొబైల్ ఫోన్లోనే మీకు సింపుల్గా మీకు ఈ విధంగా అనౌన్స్మెంట్ రావడం అయితే జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే చూడండి, మీరు అది ఒకటి తగ్గించుకోవచ్చు. మీరు ఎవ్రీ మంత్ రెంట్లు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా సౌండ్ ఇంకా పెద్దగా కావాలనుకుంటే కనుక, ఈ సౌండ్ సరిపోదు నాకు పెద్దగా కావాలనుకుంటే కనుక స్పీకర్ కొనుక్కోండి, 200 రూపీస్ కదా. దానికి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే ఇంకా పెద్ద సౌండ్ వస్తుంది. మీకు సౌండ్ పెద్దగా కావాలనుకుంటే కనుక చెప్తున్నాను. ఓకేనా, అదన్నమాట. ఓకేనా, ఈ విధంగా మీరైతే ఎనేబుల్ చేసుకుంటే మీకు అనౌన్స్మెంట్ డైరెక్ట్ మీ ఫోన్కే వస్తుంది అనమాట. ఓకేనా, అదన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.